హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎస్ ఏపీఎస్ఈ టిఎస్పీ సిక్చర్స్ సో ఇండియన్ హిస్టరీ సిరీస్ లో ఇప్పుడు నెక్స్ట్ వీడియో మన బుద్ధిజం సంబంధించి చూస్తున్నాం సో ఈ వీడియోలో స్పెషల్గా మన బుద్ధిస్ట్ సంఘ గురించి మనం తెలుసుకోబోతున్నాం సో సంఘ గురించి కూడా బుద్ధిస్ట్ సంఘ గురించి కూడా చాలా వరకు క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి కంప్లీట్ ఎగ్జామ్స్ లో అందుకని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం టచ్ చేయడం జరుగుతుంది సో ఫర్దర్ ఇంకా వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అవర్ ఛానల్ ఐఎస్పీ పిఎస్సీ టీఎస్పీ సిక్చర్స్ కి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ సంఘ చూద్దాం అసలు సో సంఘ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీల్ వీర్ ఆఫ్ ధర్మ గురించి మాట్కోవాలి సో వీర్ ఆఫ్ ధర్మ ఆడిమిక్ మీకు డిస్కస్ చేయడం జరిగింది సో బుద్ధుడు తన ఎన్లైట్మెంట్ అయిన తర్వాత తన ప్రీచింగ్స్ తన నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఈ వీర్ ఆఫ్ ధర్మ అంటే ధర్మం గురించి షేర్ చేయడానికి స్పెషల్ గా ఫోకస్ చేయడం జరిగింది సో ఈ వీర్ ఆఫ్ ధర్మ ఏంటంటే మనకి రాష్ట్రాంగ మార్గం ఆర్డీ మీకు చెప్పినట్టు ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్ లాస్ట్ వీడియోస్ లో ఆడీ మీతో షేర్ చేయడం జరిగింది సో తన ఫస్ట్ ఎక్కడ ఇచ్చారంటే సారనాథ్ ఇచ్చారు ఒక డీర్ పాక్ లో తన ఫైవ్ డిసాపిల్స్ కి ఆ తర్వాత ఈ త్రీ రత్నాస్ అంటే త్రీ జియోల్స్ ఏవైతే ఉన్నాయో బీడిఎస్ అంటే మీకు ఆర్డీ చెప్పాను బుద్ధ దమ్మ సంఘ అని సింపుల్ గా మనం ఒక నిమ్మడికి కూడా మనం అనుకున్నాం బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అని సో ఇక్కడ ఎస్ అంటే మనకి ఏంటి సంఘ సో ఈ సంఘ అంటే లిటరలీ దీని స్పెసిఫిక్ మీనింగ్ అంటే రిలీజియస్ ఆర్డర్ సో దీనికి ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి బుద్ధ ఏంటి తన సంఘ ఎందుకు ఫామ్ చేశానంటే తన ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో తన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ధర్మ అనే దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఫామ్ చేశారు సో దాన్నే ఒక సంఘ కింద పెట్టుకున్నారన్న సో ఈ సంఘ అంటే మెయిన్ గా తను గెయిన్ చేసిన నాలెడ్జ్ కానీ తన మెడిటేటివ్ మెథడ్స్ కానీ మేబీ ఇలాంటివన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఇంకా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఒకరి నుంచి ఒకరికి ఈ కలెక్టివ్ మెడిటేషన్ టెక్నిక్ కూడా నేర్చుకుంటారని చెప్పి ఈ సంఘాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఇదంతా సింపుల్గా ఏంటంటే ఒక మొనాస్టిక్ రూల్స్ అది ఫాలో అవుతారు వీళ్ళందరూ సో జస్ట్ లైక్ మన కాన్స్టిట్యూషన్ మనం ఎలా ఫాలో అవుతున్నాం స్పెసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి సేమ్ అలాగే బుద్ధుడు చెప్పిన దాన్ని స్పెసిఫిక్గా వీళ్ళు బాగా ఫాలో అయ్యేవాళ్ళు సంఘ సో దీని ద్వారా ఏంటంటే రిలీజన్ కూడా స్ప్రెడ్ అయింది అలాగే ఈ మొనాస్టిక్ రూల్స్ కూడా వీళ్ళకి బాగా అలవాటు ఈ మెడిటేషన్ టెక్నిక్స్ కూడా అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇమాన్సిపేషన్ అనేది కూడా వాళ్ళు ఫాలోవర్స్ నేర్చుకున్నారు సో ఇది బేసిక్ గా సంఘ తనక మెయిన్ మీనింగ్ అయితే ఈ సంఘంలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అండి సో ఇంత ముందు మనం వేదిక చూసాం ఆ లో కేటగిరీ అంటే సూది ఎంత బాగా సప్రెస్ అయ్యారు నెక్స్ట్ ఉమెన్ కూడా ఎలా సప్రెస్ అయ్యారు అనేది సో దీంట్లో బేసికల్ గా మనకి బుద్ధుడు చూసే క్షతిరాశి నుంచి సంబంధించిన వారు కాబట్టి సో వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఎక్కడంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాష్ సపోజ్ ఈ చిన్న అబ్బాయి చూసుకుంటే తిను ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఏ ఏ కేటగిరీ నుంచి వచ్చినా పర్లేదు సో అందుకని చెప్పి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది ఈ సంఘాలో జాయిన్ అవడం అని పెట్టుకున్నారంట కానీ వీళ్ళు పెట్టుకున్న ఒకే ఒక మెయిన్ కండిషన్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుద్ధుడు తన సంఘానికి కొన్ని మొనాస్టిక్ రూల్స్ ఏవి పెట్టారు తన మొనాస్టిక్ ఆర్డర్ ఏవైతే ఉందో రెవిజియస్ ఆర్డర్ అది కంపల్సరీ ఫాలో అని చెప్పారు దాంతోపాటు వీళ్ళు మెయిన్గా కంటినెన్స్ అంటే సెల్ఫ్ కంట్రోల్ సో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి వాళ్ళ మీద అలాగే పోవర్టీ ఎక్స్ట్రీమ్ పోవర్టీ అంటే వీళ్ళు ఫుడ్కి వీళ్ళ మీల్స్ కోసం బయట షాప్స్కి వెళ్ళి మనం చూసాం ఆల్రెడీ దేశం మూవీలో చూసాం హంతిక ఎలాగ షాప్స్కి వెళ్ళి తను భిక్ష అడుగుతుందో సో అలాంటి లైఫ్ కూడా లీడ్ చేయాలి అలాగే తన మీద తనకి ఫెయిత్ ఉన్నారు కంప్లీట్ ఫెయిత్ ఉన్నారని చెప్పి ఈ మూడు ఎలిమెంట్స్ ని తీసుకున్నారు సో నెక్స్ట్ ఈ సంఘాలు యాక్చువల్గా టూ కేటగిరీస్ ఉన్నాయి ఈ టూ కేటగిరీస్ అంటే ఒకటి మాంగ్స్ ఇంకోటి ఉపాస్కాస్ సో ఇక్కడ మాంగ్స్ ని మనం సింపుల్ గా ఏమంటాం అంటే బిక్షూస్ అండ్ శ్రామణాస్ సో ఇక్కడ శ్రావణ్స్ అంటే ఏంటంటే హెట్రోడాక్స్ సెక్స్ అనే సో శ్రామణ్ అనే వర్డ్ నుంచే మనకి తెలుస్తుంది బుద్ధిజం అండ్ జైనిజం సో శ్రామణ్ అంటే లిటరలీ మనం చెప్పాలంటే హెట్రోడాక్స్ అంటే కంప్లీట్ ఆపోజిట్ టు ఆర్థోడాక్స్ అనే చెప్పాలి సో దీంట్లో మనకి బుద్ధి బిక్షుస్ అండ్ స్ట్రామన్స్ అండ్ నన్స్ కూడా అంటే ఉమెన్ కూడా మనకి చూసాం ఈ బుద్ధి సంఘాలు సో ఇక్కడ మాంగ్స్ తనక మెయిన్ జ్యూటీ ఏంటంటే వాళ్ళు ఈ టార్చ్ బేరర్ ఆఫ్ ధమ్మ అంటే వే అనమాట ధర్మ తరక వేని చూపించే వాళ్ళు ధర్మం గురించి ప్రచురించే వాళ్ళు బాగా తన బుద్ధి తరక మెయిన్ టీచింగ్స్ ని వీళ్ళు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ప్రీచ్ చేసేవాళ్ళు ప్రజలకి అది మెయిన్ గా విత్ జూటీ మాంగ్స్ మెయిన్ జూటీ ఏంటంటే విత్ జస్ట్ లైక్ ఎ టార్చ్ బేరర్ ఆఫ్ ధమ్మ అనమాట నెక్స్ట్ సంఘ కాకుండా వీళ్ళు ఉపాస్కర్స్ అని చెప్పాను సెకండ్ క్యాటంటే వర్షిపర్స్ అనమాట సో సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు లే ఫాలోవర్స్ జస్ట్ లివ్ విత్ ఫ్యామిలీ అనమాట సో ఇది మెయిన్ గా తరకు మెయిన్ మీనింగ్ మనకి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఉపాసకాని ఉపాసన నేమ్ తో మనం ఈజీ కంపేర్ చేయవచ్చు అంటే రామ్ చరణ్ వైఫ్ తో మనం కంపేర్ చేయవచ్చు వీళ్ళంటే జస్ట్ లే ఫాలోవర్స్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఉమెన్కి వస్తే వీళ్ళని భిక్షుడిస్ అనేవారు సో ఇక్కడ ఉమెన్ గురించి ఫెసిక్ గా చెప్పాలంటే ఆల్రెడీ మీకు చెప్పినట్టు వీళ్ళలో నన్స్ కూడా ఉండేవారు చెప్పి బుద్ధి సంఘాలు సో ఈ నన్స్ అనే అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే బుద్ధుడు తన ఎన్లైట్మెంట్ అంటే ఎప్పుడైతే జ్ఞానం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉమెన్ ని తన బుద్ధి సంఘాలు చేర్చుకోవడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ బుద్ధిస్ట్ నన్ ఎవరంటే వాళ్ళ స్టెప్ మదర్ ఎవరు మహాభజాపతి గౌతమి సో గౌతమిని మనం ఈజీగా ఈ మనక్ హీరోయిన్ గౌతమితో మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు అది కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు షేర్ చేయడం జరిగింది సో వీళ్ళంటే స్పెసిఫిక్గా ఎయిట్ రూల్స్ ఫాలో అనమాట వీటిని ఏంటి ఎయిట్ రూల్స్ ఆఫ్ రెస్పెక్ట్ అనేవాళ్ళు సో వాళ్ళ టర్మ్స్ చెప్పాలంటే ఎయిట్ ఘరుధమాస్ సో ఇక్కడ కూడా మనకి దమ్మ కనిపించింది సో వీళ్ళు కూడా ఏంటంటే దమ్మాని ప్రచురించే వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి ఏంటంటే వీల్ ఆఫ్ ధమ్మ గురించి మనకి ఈ సెంట్రలైజ్డ్ ఒపీనియన్ అండ్ పాయింట్ కనిపిస్తుంది నెక్స్ట్ చూసుకుంటే పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉందో చూడాలి అసలు బుద్ధిజం అప్పుడు ఎవరు అవుతున్న టైంలో అసలు బుద్ధా టైంలో అసలు ఉమెన్ తరఫు పొజిషన్ ఎలా ఉంది సో ఇంత ముందు మనం చూసుకుంటే వేదిక సివిలేషన్ అంటే అర్రీ వేదిక పీరియడ్ లో మనకి ఆ ఉమెన్ తరక పొజిషన్ చాలా కంప్లీట్ ఫ్రీడమ్ ఉండేది అన్ని రైట్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ లేటర్ వేదికలో చూసుకుంటే అది కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫుల్ సప్రెస్ అయ్యారు కానీ ఇక్కడ మనకి బుద్ధిజం అంటే బుద్ధ టైంలో మనకి ఉమెన్ తరఖు పొజిషన్ ఎలా ఉంది అనేది ఒక స్టేట్మెంట్ ద్వారా మనకి తెలిసింది సో బుద్ధుడు తన అడ్వైస్ చేశాడు ఒక కింకి ఎవరంటే పసేనాడి తినంటే కోసల రాజానికి చెందినవారు సో ఈయన ఏం చెప్పారంటే బుద్ధిజం ఎప్పుడు డాటర్ అంటే ఆడపిల్ల పుడితే అది ఎప్పుడు సిన్ కాదు అదేం పాపం కాదు అదేమి వరి కాదు అని చెప్పి మనకి క్లియర్గా ఎవిడెన్స్ కనిపించినాయి సో ఇక్కడ ఏంటంటే మేల్ కానీ ఫీమేల్ కానీ బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా సరే ఒకటే బుద్ధిజం ముందు సో ఇది బుద్ధార ఐడియా పొజిషన్ ఆఫ్ ఉమెన్ మీద సో ఇక్కడ మనకేంటే ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ రైట్స్ మనకి కనిపిస్తున్నాయి మెన్ కి ఉమెన్ కి నెక్స్ట్ ఇక్కడ వీళ్ళేంటే మాంగ్స్ వీళ్ళందరూ కొన్నిసార్లు విహారస్ అన్న మేబీ విహార యాత్ర అని మనం అంటాం కదా మేబీ ఇక్కడ నుంచే మనకి వచ్చి ఉన్నట్టుంది సో ఇక్కడ విహారస్ అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ సో స్పెసికల్లీ మనకి కొన్నిసార్లు ఈ మొనాసిటీస్ లో ఉండేవాళ్ళు ఎప్పుడైతే రైనీ సీజన్స్ వాళ్ళు అంటే ఒక ప్లేస్ లో నివసించేవాళ్ళు మేబీ ఆ టైంలో ఈ విహారస్ అనేవి బాగా హెల్ప్ అయి ఉండే వాళ్ళకి సో విహార అనేది ఏంటంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో ఒక ప్లేస్ లో ఒక రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు విహారస్ ఇక్కడ చైత్ర అంటే లిటరీ చెప్పాలంటే ప్రేయర్ హాల్ సో వీళ్ళు ఇలాంటి ఏరియాస్ లో ప్రేయర్స్ చేసుకునే వాళ్ళు దీన్ని వీళ్ళు చైత్య అనేవాళ్ళం బుద్ధిస్ట్ చైత్యాస్ అంటారు అయితే ఇక్కడ మనకి ఈ విహారాస్ లో ఉండాలనే దానికి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ కూడా మనకి కనిపించాయి అది ఎక్కడ మనకి కనిపించాలంటే వినాయక పీఠిక సో ఇది మనకి ఎవరు కంపల్ చేసినట్టు ఉపాధి ఇది కూడా ఆడీ మీకు షేర్ చేయడం జరిగింది సో ఇది ఆ విహారాస్ లో నివసించడానికి ఎక్కడ మనకి ఆ స్పెసిఫిక్ రూల్స్ అనేవి ఎక్కడ కనిపించాయంటే వినాయక పీఠిక మనకి కనిపించాయి సో పీటికా మీకు ఆల్రెడీ చెప్పిన అది ఒక బాస్కెట్ అని చెప్పాను మీకు సో ఇది ఎవరు లీడర్షిప్ లో కంపోజ్ చేశారంటే ఉపాధి నెక్స్ట్ వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండేది ఏంటంటే కంప్లీట్ డీప్ రెడ్ మీరు చూస్తున్న డీప్ రెడ్ డ్రెస్ కోడ్ అండ్ వీళ్ళు కూడా రోజుకి ఒక్క పోటే బోన్ చేయాలి అది కూడా వాళ్ళు ఎక్కడైతే బిచ్చ పడతారో ఆ దాని ద్వారా వీళ్ళు బోన్ చేయాలనే ఉండేది అనమాట సో మీరు చూస్తే ఈ అబ్బాయికి ఎక్కడ ఆర్నమెంట్స్ అనేది సో ఆర్నమెంట్స్ అనేది వేసుకోకూడదు ఆల్కహాల్ కూడా కంప్లీట్ బ్యాన్ ఎలాంటి టైప్ ఆఫ్ టాక్సిక్ డ్రింక్స్ తీసుకోకూడదు అలాగే వీళ్ళంటే కంప్లీట్ బ్రహ్మచర్య లైఫ్ స్టైల్ అనేది రీచ్ చేయాలి సో ఇవి మెయిన్ ఎలిమెంట్స్ ఆర్నిమెంట్స్ వేసుకోకూడదు అండ్ కంప్లీట్ పోవర్టీ లైన్ అంటే కట్టు పేదరికంలో ఉంటున్నట్టు వాళ్ళు లైఫ్ అనేది రీచ్ చేయాలి అప్పుడే ఆ పర్ఫెక్ట్ లైఫ్ అనే దానికి ప్రిన్సిపల్ అనే దానికి ఆ నిర్వహణ అనే మీరు రీచ్ అవ్వగలరు అని మనకి ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ వస్తే ఇక్కడ సంఘ అనేది మెయిన్గా వీళ్ళు పాలి లాంగ్వేజ్ ప్రీచ్ చేసేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళమాట సో ఇంతకుముందు మనం చూస్తున్నట్టు వేదిక సాంస్క్రిట్లో వీళ్ళు చూసేవాళ్ళు మనకి వేదిక సివిలేషన్ సాంస్కృతి యూస్ చేసేవాళ్ళు అదేంటి కామన్ పీపుల్కి అంటే లే కి అర్థమైంది కాదు సో సూత్రాసు లాంటి వాళ్ళకి అర్థమయ్యేది కాదు అందుకని చెప్పి వీళ్ళు సింపుల్ లాంగ్వేజ్ పాలి అంటే అందరికీ అర్థమయ్యే భాష అనమాట సో అందుకని చెప్పి వీళ్ళు పాలి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అందుకని చెప్పి ఇది ఎక్కువ మందికి రీచ్ అయింది నెక్స్ట్ బుద్ధ కూడా ఎక్కువ కి విజిట్ చేయడం వల్ల చాలా రాజ్యాలను కూడా విజిట్ చేయడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అయింది నెక్స్ట్ బుద్ధ కూడా స్పెషలీ ఈ రైనీ సీజన్స్ అప్పుడు ఈ మొనాస్ట్రీస్ లో ఉండేవాళ్ళు సో మొనాస్ట్రీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మొనాస్ట్రీ మెయిన్ గా రైనీ సీజన్స్ అప్పుడు వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు కాబట్టి ఈ మొనాస్ట్రీస్ లో ఉండేవాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ ఈ మొనాస్ట్రీని కొంతమంది డొనేట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఎవరు డొనేట్ చేశారంటే బింబిసార సో ఇది ఎక్కడ అంటే ఎక్కడ ఉందంటే రాజ్గిరి సో ఇది ఫస్ట్ మొనాస్ట్రీ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎవరు డొనేట్ చేశారంటే బింబిసార సో ఇది ఎక్కడ ఉందంటే వేణువన్ కొన్నిసార్లు వన్ కూడా అంటారు సో ఇది జస్ట్ చూసుకోండి కొన్నిసార్లు నెక్స్ట్ సెకండ్ ఎక్కడ ఉందంటే వన్ సో ఇది ఎవరు మనకి డొనేట్ చేశారంటే అనంత పిండిగా సో అనంత పిండిగా ఇది డొనేట్ చేయడం జరిగింది సెకండ్ మొనాస్ట్రీ సో ఇది మీరు ఇది రిమైన్స్ ఆఫ్ ఈ చేతవన్ మొనాస్ట్రీ ఇది ఎక్కడ ఉంది స్పెసిఫిక్గా చెప్పారంటే సావతి సో ఇది మెయిన్గా మనం చూడాల్సింది నెక్స్ట్ మనకి ఇది కంప్లీట్ ఐడియా మనకి బుద్ధిస్ సంఘం మీద సో ఆ బుద్ధి సంఘం గురించి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ పాయింట్స్ మాత్రం ఇచ్చారు ఇన్ కేసు మనకి ఇలాంటి క్వశ్చన్స్ కనుక మనకు కొంకల్ అయితే మనకు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఎస్సీపీఎస్సీఎస్పీస్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ అండ్ అదేటేటివ్ సబ్జెక్ట్స్ ఆల్సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్